Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పత్తాలేని జనసేనాని కథ మళ్ళీ మామూలేనా? జనసేన దూకుడు మళ్ళీ ఎక్కడా కనిపించడం లేదు. యథా ప్రకారం జనసేన అధినేత పవన్ రంగంలో ఉంటేనే ఆ పార్టీలో జోష్ కనిపిస్తోందనే వాదన బలంగా ఉంది. నిజానికి గత నెల రోజుల క్రిందట మంగళగిరిలో బీసీల సంక్షేమం, కాపు సంక్షేమం పేరుతో సభలు నిర్వహించి కొన్ని దిశానిర్దేశాలు చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ అయిపు లేకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు. ఇది పార్టీలోనే కాకుండా ప్రజల మధ్య కూడా చర్చకు దారితీస్తోంది. అసలు పవన్ ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి గత నెలలో సభలు పెట్టిన తరువాత కాపులు చైతన్యం కావాలని దిశానిర్దేశం చేసిన తరువాత కొంత ఊపు కనిపించింది. కాపులు కూడా ఆలోచనలో పడ్డారు, వారిలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే మళ్ళీ పవన్ కనిపించకుండా పోయారు. ఇది పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా కూడా పవన్పై మచ్చపడేలా చేస్తోందన్నది కాపు నాయకులే చెబుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే 2 రోజుల్లో కాపులు సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో ఎలా వ్యవహరించాలనే విషయంపై కీలక నేతలు దీనిలో చర్చించే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో అయినా పవన్ యాక్టివ్ అయి వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. దీనికి తోడు టీడీపీ దూకుడు పెరిగింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ కూడా పడిపోతోంది. ఇక బీజేపీ మరింత మైనస్ అయిపోయింది. ఇలాంటి సంధి కాలంలో పార్టీ పరంగా పుంజుకునే ప్రయత్నాలు చేసేందుకు మేజర్ స్కోప్ ఉన్నప్పటికీ పవన్ స్పందించకపోవడం, ఏపీ పరిణామాలపై ఆయన మాట్లాడకపోవడం వంటివి ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. మరేం చేస్తారో చూడాలి.